తల్లిదండ్రులు జాగ్రత్త, పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి ఒంటరిగా పిల్లల్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళకండి. ఎందుకు చెప్తా అనుకుంటున్నారా? మీరు ఒక ఇంతకు ముందే దక్షిణ అమెరికాలో జరిగిన ఒక సంఘటన చూద్దాం. దక్షిణ అమెరికాలో ఒక ఇంట్లో ఒక చిన్న పాప ఆన్లైన్ క్లాస్లో ఉంది, టీచర్ క్లాస్ చెప్తున్నారు. ఆ ఇంట్లో ఎవరూ లేరు, ఒక పాప మాత్రమే ఉంది. ఆ పాప క్లాస్ వింటుండగా వెనకాల నుంచి ఒక 4 మెంబర్స్ దుండగులు వచ్చి, నలుగురు దుండగులు దొంగలు వచ్చి మరి ఇల్లంతా సర్దుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి అమ్మాయిని కొట్టి దొంగతనం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సంఘటన అంతా చూసిన టీచర్ వెంటనే ఇంకొక అందులో ఆన్లైన్ క్లాస్లో ఉన్న ఇంకొక పాప ద్వారా వాళ్ళ యొక్క ఇంటి అడ్రస్ కనుక్కొని పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చింది. పాప సమాచారం తీసుకున్న పోలీసులు సంఘటనా స్థానానికి వెళ్ళి చూస్తే పాప ఇంట్లో ఒక మూల కూర్చొని ఏడుస్తుంది. ఏడుస్తున్న పాప దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకొని వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళారు అన్ని చూస్తే వాళ్ళు దుండగులు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఇంట్లో ఉన్న 2 మొబైల్ ఫోన్లు కూడా తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. దాని ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీస్ వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం ట్రాక్ చేసి ఆ దుండగులను మధ్యలోనే దారిలోనే పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ పాప ల్యాప్టాప్ కానీ ఆ పాప వస్తువులు అన్ని కూడా కుటుంబానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో పెట్టేశారు. సో ఈ విధంగా చూస్తే పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో ఇప్పుడు ఆమె ఉన్నప్పుడు ఒక ల్యాప్టాప్ కానీ వస్తువులు కానీ దొంగతనం చేశారు. అదే ఏదైనా సంఘటన జరిగి పాపని ఏమైనా చేసి ఉంటే ప్రాణ నష్టం జరిగేది ఉండేది కదా. అండ్ బీ కేర్ఫుల్, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి పిల్లలు చూడడానికి కోరుకుంటాం. కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్.